హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివస్తో బంధం. మనం సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి చూసేద్దామండి. దీన్ని అందరూ లెమన్ పంచ్ లేదా లెమన్ కుల్కీ అంటూ ఉంటారండి. మేము మాత్రం దీన్ని లెమన్ కిక్ అంటారండి. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. దీనికోసం నేను ఒక గ్లాస్ తీసుకొని 2 స్పూన్స్ పట్టిబెల్లం పౌడర్ని వేసుకున్నానండి. అలానే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ లెమన్ వేసుకున్న తర్వాత బాగా చల్లని వాటర్ ఈ గ్లాస్ నిండా పోసుకొని ఈ మూడు కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలండి. నేను పంచదారకు బదులుగా పటిక బెల్లాన్ని యూస్ చేస్తానండి. ఎందుకంటే పంచదారని వాడటం అంత మంచిది కాదు, కాబట్టి పటిక బెల్లాన్ని వాడతానండి. పిల్లలకు కూడా జలుబు చేయకుండా మంచి హెల్దీగా ఉంటారు. అలానే ఒక గ్లాస్ తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ ముక్క, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనాని వేసుకొని ఇందా మనం కలిపి పెట్టుకున్న వాటర్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో జీరా ఐస్ క్యూబ్ని మనం యాడ్ చేసుకుందాం. మనం ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకునే ముందు దాంట్లో కొద్దిగా జీరా, అలానే సన్నగా పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఈ విధంగా మిర్చి ఐస్ క్యూబ్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఐస్ క్యూబ్స్ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాతే మీరు ఈ డ్రింక్ని టేస్ట్ చేయండి. ఎందుకంటే ఫ్లేవర్స్ మొత్తం ఈ జ్యూస్లో దిగి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే షర్బత్ కాకుండా కొద్దిగా వెరైటీగా ఈ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుని ఒక్కసారి డ్రింక్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు 2 నిమిషాలు మీరు ఈ డ్రింక్ను ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా రిఫ్రెష్ అవుతారు ఈ సమ్మర్లో, అలానే చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఓకేనండి, మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ డ్రింక్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి.